కేవలము డాక్టర్ లైఫ్ ఇచ్చాడు అన్నది మనం అనుకోవాలి. అది కూడా ఎలా అనుకోవాలి, వైద్యో నారాయణ హరిహి అనే దృష్టికోణంలో ఆ పరమేశ్వరుడే ఈ డాక్టర్ రూపంగా ఆయన బుద్ధిలో ప్రవేశించి మనకు ఉపకారం చేశాడు. దండం పెడతాం, అన్ని ఇస్తాం, కానీ ఆయన అలా అనుకోవటంలో న్యాయం లేదు. పోలండి, ఆయన ఏదో అనుకున్నారు, ఐ గేవ్ యూ 5 ఇయర్స్, ఓకే, వాట్ హీస్ గోయింగ్ టు డూ విత్ దోస్ 5 ఇయర్స్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా హిందూ న్యూస్ పేపర్ చదువుతుంది. ఈ ఇభయోని నీవు రక్షించిన అది ఎలాగా పోయిదే, కాబట్టి నేను ఇంకా ఇభయో ఇభ అంటే ఏనుగు జన్మని ఏనుగు దేహాన్ని రక్షించమని నేను కోరట్లేదు అంటున్నాడు ఆయన. మరి ఇంకేం కోరుతావు? ఆత్మలోకావరణస్య మోక్షణం, ఆత్మలోకాంటే జ్ఞానం, ఆత్మజ్ఞానమును కప్పేసి ఉండే ఈ అజ్ఞానమును నీవు తొలగించి నన్ను నెక్స్ట్ జన్మలో నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షం పొందేట్లాగా నీవు అనుగ్రహించవలసింది అని జిజ్ఞాసు భక్తుడుగా మారుతాడు. ఆత్మభక్తుడు జిజ్ఞాసు భక్తుడు అవుతాడు. అందుగురించి ఈ స్తుతి యొక్క విశిష్టత. లేకపోతే ఆత్మ నా దేహాన్నే రక్షించమని కోరాడు అనుకోండి, ఈ స్తోత్రంలో అంత విశిష్టత ఉండదు. ఎందుకంటే దేహం ఇవాళ రక్షించారండి, రేపు పోతుంది. ఇప్పుడు నీకు ఆయుర్దాయం ఇంకో 10 ఏళ్ళు వస్తుంది అని జాతకకారుడు చెప్పాడు అనుకోండి, అమ్మో చాలా ఆత్మ ఇంకో 10 ఏళ్ళు బతుకుతాం. 10 ఏళ్ళు అలాగా తృటిలో వెళ్ళిపోతాయి. 10 ఏళ్ళు వెళ్ళిపోవడం ఏముందండి, సూర్యుడు 100 బిలియన్ ఇయర్స్ క్రితం పుట్టేట. ఈ 100 బిలియన్ ఇయర్స్ వెళ్ళిపోయాయి కదా, టైం అలా పాస్ అయిపోతూ ఉంటుంది. మిలీనియం మిలీనియం అని అంటూ ఉండగానే వెళ్ళిపోయింది. అన్నవాళ్ళు వెళ్ళిపోయారు, అది వెళ్ళిపోయింది. మనం నెక్స్ట్ మిలీనియం వీఆర్ నాట్ గోయింగ్ టు సీ, అండ్ మిలీనియం విల్ కమ్ అవర్, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు సీ నెక్స్ట్ మిలీనియం. అండ్ డజంట్ మ్యాటర్ ఆల్సో, ఒక మిలీనియం చూసాం అది కాదు, ఇంకో మిలీనియం ఏం చూసాం, వాట్ ఈస్ దేర్ టు సీ? కాబట్టి జస్ట్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. కాబట్టి నాకు నెక్స్ట్ జన్మలోనైనా ఇవ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించవలసినది. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేధసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. నేను పరమపదము, ఆ మోక్ష విష్ణు మహావిష్ణువు నేను శరణం వెళ్తున్నాను. విశ్వమును సృష్టించినవాడు, విశ్వము రూపంలో ఉన్నవాడు, విశ్వసృజం విశ్వం అవిశ్వం, జగత్తు యొక్క నామరూపముల యొక్క సంగము లేని వాడు. ఇప్పుడు బంగారానికి చెప్పచ్చు ఈ విశేషణాలు. బంగారం నెక్లెస్ను సృష్టించింది, నెక్లెస్ రూపంలో ఉన్నది, నెక్లెస్ యొక్క నామరూపములకు అతీతమైనది, అలా చెప్పేసి ఇచ్చిపోతాయి. సేమ్ జగత్తుకి సేమ్ అప్లై చేసి, విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేధసం, ఈ విశ్వమును నడిపించేటువంటి తాత పోషకుడు నీవే, విశ్వాత్మానం విశ్వము యొక్క ఆత్మస్వరూపుడు నీవే, అటు నేను శరణం పొందుతున్నాను. నమో నమస్తుభ్యమసహ్య వేగ శక్తిత్రయాయ, 3 శక్తులతోటి ఈ జగత్తునంతనే నీవు వ్యాపించి ఉన్నావు, అనంత శక్తి సంపన్నుడవు. 3 శక్తులంటే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. లలితా సహస్రనామాల్లో కూడా అలాగే చెప్తాను, విశ్వరూపి నేను పదం చేస్తాను. ఈ 3 శక్తుల రూపంగా నీవు జగత్తునంతని వ్యాపించి ఉన్నావు. ఉంటే ఆ 2 శక్తులు వేదాంతం చెప్తూ ఉంటుంది, ఆ 2 జ్ఞానశక్తిని కొద్దిగా సబ్డివైడ్ చేసి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి అన్నారు. జ్ఞానశక్తిలోనే ఒక చిన్న డివిజన్ ఇచ్ఛాశక్తి సపరేట్గా పెట్టారు. అదర్వైజ్ వేదాంతంలో అయితే హిరణ్యగర్భుడు ఇచ్ఛా జ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూపుడు అని వేదాంతములు ఉపనిషత్తులు వర్ణిస్తూ ఉంటాయి. సో ఓ చోట 2 అంటాం, ఓ చోట 3 అంటాం, మేము నిరంకుశంగా మాట్లాడుతాం, మాకు ఎలా కావాలంటే అలా మాట్లాడుతున్నాం. సో ఈ 3 శక్తులకు నీవే అధిష్టానము, నేను నిన్ను నమస్కరిస్తున్నాను. సో కదింద్రియాణమనవాప్యవత్మనే, ఇంతవరకు ఈ ప్రార్థన ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశాను నేను అని అతను ఓ శంక చేసుకుని దానికి సమాధానంగా చెప్తున్నాడు. ఏ మానవుడైతే ఈ కుత్సితములైన ఇంద్రియముల భోగముల వెంట పరిగెడుతూ ఉంటాడో వాడు నీ మార్గంలోకి రాలేడు. అనవాప్యవత్మనే, ఆ కారణంగా నేను ఇంతకాలం నీకు దూరం అయిపోయినాను. సో ఈవెన్ దట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. సో వై ఐ స్టేడ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ ఎక్స్ప్లెయిన్. సో ఈ ఇంద్రియముల యొక్క కారణంగా నేను దూరంగా ఉన్నాను. నాయం వేద స్వమాత్మానం యచ్చక్త్యాహం ధియాహత తందురత్యయమాహాత్మ్యం భగవంతమితోస్మ్యహం. ఏ పరమేశ్వరుని యొక్క మాయాశక్తిచే ఆవరింపబడిన బుద్ధి గలవాడనై నేను పశుయోనిలో జన్మించి ఇంద్రియ భోగములకు బానిసనై నా స్వరూపాన్ని తెలుసుకునే భాగ్యం నాకు లేకపోయినది. సో అటువంటి ఆ మాయాశక్తిని వశము చేసుకున్నటువంటి
ప్రవేశపెట్టు. ఇదిగో నేను శరణు వేడి ఈ దేహము త్యాగం చేస్తున్నాను అని అడగానే శీశుకోవాచ తంతద్వదార్థముపలభ్య జగన్ నివాస స్తోత్రం నిశమ్య. సో ఎప్పుడైతే ఇంతటి ఆత్మభక్తితోటి ఈ భక్తుడు పిలిచినాడో ఆయన వెంటనే సాక్షాత్కరించినాడు. ఎలా సాక్షాత్కరించాడంటే ఛందోమయేన గరుడేన సూహ్యమాన గరుత్మంతునిపై అధిష్ఠించి సాక్షాత్కరించాడు. ఇక్కడ కొంచెం తెలుగు భాగవతానికి సంస్కృత భాగవతానికి భేదం. సో గరుత్మంతుని అధిష్ఠించి వచ్చాడు. అయితే మళ్ళీ అక్కడ ఆయన ఛందోమయేన గరుత్మంతుడు ఎవడో అనుకున్నారు, వేదస్వరూపుడైన గరుత్మంతుడు సుపర్ణుడు గరుత్మంతుడు. ఆయన వేదములే ఆయన యొక్క స్వరూపము అని ఆ విధంగా ఉపనిషత్తుల్లో ముఖ్యంగా తైత్రీయ ఉపనిషత్తులు అలా వర్ణిస్తారు. గరుత్మో గరు సుపర్ణోసి గరుత్మాన్ అని ఇలాగ మంత్రాల్లో వర్ణిస్తారు. అక్కడ పర్ణము అంటే రెక్క, చక్కటి రెక్కలు గలవాడు. అక్కడ ఉపనిషత్తులో బ్రహ్మను సర్వమును రెక్కలో ఉన్నట్టుగా వర్ణిస్తారు. ఏ బ్రాహ్మణ త్రిషుపర్ణం పఠంతి అని త్రిషుపర్ణ మంత్రాలు మూడు సెట్ మంత్రాలు. ప్రతి మంత్రానికి సుపర్ణ అని పేరు. ఆ మంత్రం ఎలా మొదలవుతుంది? బ్రహ్మమేధవా, మీరు వినుంటారు మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా అని. అంత బ్రహ్మ మంత్రాలు. బ్రహ్మ మంత్రాలకి సుపర్ణం అని పేరు ఎందుకంటే సుపర్ణ శబ్దం చేత బ్రహ్మే వాచ్యుడు అవుతారు. అక్కడ అది తైత్రీయం కదా, తిత్తిరి అనే పక్షి రూపంగా ఉండే ఋషి చేత వర్ణింపబడాలి. తిత్తిరి మహర్షి పేరు, పక్షి పేరు కూడా. అక్కడ మొత్తం దృష్టాంతాలన్నీ పక్షికి సంబంధించిన దృష్టాంతాలు. మొత్తం ది హోల్ స్టోరీ అరణ్యకొంతాలే దాంట్లో భాగంగా ఈ సుపర్ణ. అక్కడ ఆ గరుత్మంతుడు సుపర్ణుడు, ఆయనయే పరబ్రహ్మ అని అలా వచ్చేస్తాను. పురాణంలోకి వచ్చేప్పటికి కొంచెం దానికి డిస్టింక్షన్ వస్తుంది. కథారూపంగా వచ్చేప్పటికి యూ హ్యావ్ టు డివైడ్ ఇట్, లేకపోతే కథే ఉంది. తర్వాత పుచ్చ రూపంగా వర్ణిస్తారు, అంతా పుచ్చమే. ఇదం పుచ్చం ప్రతిష్ట, పక్షికి తోక దాని చుక్కానిలాగా పనిచేసి దానిని ఆకాశంలో నిలబెడుతుంది. రెక్కలు ఆకాశంలోకి లేపుతాయి, ఆకాశంలో దారిని ఫిక్స్ చేసేది తోక. సో రెక్కలు అయం దక్షిణ పక్ష అయముత్తర పక్ష ఇదమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ట అనిలాగా. అలాగే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ప్రమోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష అని ఇలాగ ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఎడమ రెక్క కుదిరెక్క తోక అంతా అక్కడ బ్రహ్మపుచ్చం అంటే అక్కడ పుచ్చం ఏం లేదు. బ్రహ్మపుచ్చం మీన్స్ బ్రహ్మ ఇచ్చేస్తాను బ్రహ్మానర్థం. మరి పుచ్చం ఏమిటండి? పుచ్చం ఉంటే అలా పక్షిని మనసులో పెట్టుకుని చెప్పిన మంత్రం. పుచ్చం అవివక్షితం అంటారు. అంటే అక్కడ లేకపోతే ఇంక అక్కడ కూడా తోక ఉంది, బ్రహ్మగారికి తోక ఉంది అంటే వాటి తోక పుచ్చం అవివక్షితం. సో అంటే పక్షి దృష్టి రూపంగానే బ్రహ్మని ప్రతిపాదిస్తారు. ఎవ్రీథింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ పక్షి. కాబట్టి గరుత్మంతుడు కూడా ఆ బ్రహ్మస్వరూపులే, కానీ ఒక కథారూపంగా చెప్పేప్పుడు గరుడైన ఊహ్యమాన శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చాడు అంటే పరమాత్మ నీ హృదయంలోకి వేద మంత్రాల ద్వారా వచ్చాడు అని అర్థం. వేద మంత్రాల మీద ఎక్కి నీ హృదయంలో ప్రవేశించాడు. చందోమయేన గరుడేన ఈ సత్యాన్ని దాచిపెట్టి గరుడేన పూర్తిగా దాచిపెడితే మళ్ళీ అలా కుదరదు. కొంత దాచిపెట్టుకుండగానే కొంచెం తెలిసిపెట్టి ఇప్పుడు దాగుడు మూత అలాంటి ఉందనుకోండి, ఇంకా ఎవడు పట్టుకోలేని విధంగా దాగుకుంటే ఇంకా అదే ఉందండి. వాడు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ చెప్పేసి బెడ్రూమ్ లో వెళ్ళిపోయి లోపల తాళం పెట్టించుకుని పడుకున్నాడు అనుకోండి మంచం కింద, ఈ పిల్లలు వచ్చి వెతుకుతారా ఏమన్నా? పైగా వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తారు, అదే ఇలాగంటే దాపరికం పనికిరాదు, ఎక్కడున్నావో నువ్వే బయటకు రా, కొంచెం దాచాలి కొంచెం. చందోమయేన గరుడేన, గరుడేన అంటాడు చిన్న విశేషణం వేసి పెడతాడు. ఎవడైనా విద్వాంసుడు ఉంటే చూడకపోతాడా అని నేను చూడని కడుగుసుకుంటా అంటే తాస్తి మళ్ళీ జమ్మలో చూడొచ్చు కంగారే కంగారే. సో చందోమయమైనటువంటి గరుడుని అధిష్ఠించి వచ్చినాడు అని అంతా సింబాలిక్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జీవుడిని ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. వీడు జీవుడు అహంకారము పరిచ్ఛిన్నమైన జీవుడు, వాడిని ఆత్మరూపుడుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ జ్ఞానం వీడికి ఎలా కలిగింది? ఛంద ఉపనిషత్ కఠోపనిషత్తు వల్ల కలిగింది. కఠోర ఉపనిషత్తు అయితే పోతన్న గారు దానికి కొంచెం కవిత్వాన్ని జోడించి అందంగా చెప్పారు. ఆయన
ఏమీ లేకుండా అలాగా పరిగెత్తుకు వచ్చేసినట్టుగా చెప్పారు. పైగా అలా వైపురంలో నగరిలో నా మూల సౌలో అలా వర్ణించారు. ఇంకా ఇక్కడ అలాగేమీ ఉండదు. ఈయన దగ్గర అలాంటిదే వ్యాస మహర్షి వేది ఆయనైతే తన వెంటన్న సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతము. ఆయన ఆయన వచ్చేస్తుంటే ఆయన ఎలా వచ్చాడు సిరికి చెప్పడు కొంచెం స్వామీజీకి మధ్య పడ్డేది అలా ఇష్టం. మేము కనపడ్డప్పుడు అలా ఎదురా గుర్తు వస్తే ఏమో ఆ పద్యాల గురించి చెప్పు అంటారు. సరే నేను ఆయన కోసం కంఠస్థం చేసి పెట్టి అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతే అదో లోటు కదా పుస్తకం తీసుకొస్తానంటే సరే పుస్తకం దృష్టి చెప్పేవాడు ఏమో అక్కర్లేదు. ఇప్పుడు వేద పండితుడు ఉన్నాడు అనుకోండి ఏమంటే ఎదురా మంత్రం చెప్పండి అంటే ఏ పుస్తకం ఎలా పట్టుకుంటారా అంటే అది శోభ కాదు. వేద పండితుడికి శోభ కాదు. పుస్తకం చూసి గీత పూర్తి చేస్తాను పుస్తకం చూసి మంత్రం చెప్తాను అది ఎంతకాలం. సో సిరికి ఎప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరిచారకులం చీరడు. చీరడం అంటే పిలవడం చీరడ. అభ్రగపతి పన్నింపడు. అభ్రగపతి అంటే గరుత్మంతుడు. పన్నించుట అంటే పైన గుర్రానికి పైన జీనోది వేసి రెడీ చేయడం ఆ పని చేయడం. ఆ కన్నికాంతర ధమ్మిల్లము చక్క మొత్తడు అంటే హెయిర్ కొంచెం తలకాయ చూపుకోవడం కాకుండా అలాంటి పని కూడా చేయాలి. ధమ్మిల్లము చక్క మొత్తడు దూకుని దూకడం అంటే ఒత్తుకోవడమే కదాడు. అంతేకాకుండా ఆ కవి యొక్క ఊహా సౌందర్యము వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు అంటే ఆవిడతో ఏదో మాట మాట వచ్చినాయి. ఇంకే ప్రణయ కలహం మామూలు నిజం కలహం ఏం కాదు. ఆ ప్రణయ కలహంలో ఆ నువ్వు అన్ని ఇలాగే చెప్తావులే అని ఆవిడ కొంగు పట్టుకున్నాడు. వీధిలోకి వెళ్ళినప్పుడు ఈ కొంగు వదిలిపెట్టి వెళ్ళాలి కదా లేకపోతే ఆవిడకి ఇబ్బంది అయిపోదండి. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చలాంచలమైన అదే కనీసం అదేనా విడిచిపెట్టడు కదా వేడడు. అది పట్టేసుకుని వస్తుంటే ఇంకా ఆవిడేం చేసుకుంటే వేడడు గజ ప్రాణావనోత్సాహి. ఏమిటి ఇంత కంగారి అయ్యేవారికి అంటే యజము యొక్క ప్రాణాన్ని విడిచి రక్షించాలి నీ కొంగు తర్వాత విడిచిపెడతా ముందు అక్కడ అని కంగారు పడ్డాడని కవి అలాగా అంటే పరమేశ్వరుడు చాలా తొందరగా భక్తులను రక్షిస్తాడు అని అభిప్రాయం. తన వెంటను సిరి ఆయన సిరి ఇంకా తప్పించుకునే పనేం లేదు. నేను కొంగు ఈ చేతిలో ఉంది ఆ కొంగు పట్టుకుని పరిగెడుతున్నట్టు ఆవిడ వేగంగా పరిగెట్టింది. లచ్చి వెంట అవరోధ వ్రాతము అంటే అంతఃపుర పరిచారకులు దాని వెనుకను పక్షీంద్రుండు. ముందు వెళ్ళిపోతుంటే కా యజమాని వెనకాల కాలేసుకుని డ్రైవర్ వస్తూ ఉంటాడు. పక్షీంద్రుండు వాని కొంతను ధనసుక మోదకి శంఖ చక్ర నికాయంపును. వెనకాల నారదుడు నారదుడు ధ్వజనీకాంతుండు. ధ్వజనీకాంతుండు అంటే విశ్వక్సేనుడు అనమాట. అంటే ధ్వజని అంటే సైన్యం. విష్ణు పార్షద గణములు ఉంటాయి వాటి అధినాయకుడు విశ్వక్సేనుడు అయి ఉంటాడు అని నేను ఊహించి చెప్తున్నాను. రా వాళ్ళు రా వస్తుంటే వచ్చి రొయ్యన రొయ్యన అంటే వేగంగా వైకుంఠపురంబునం గలుగు వారాపాల గోపాల మొత్తం వైకుంఠపురం అంతా అక్కడికి వచ్చింది. సో లైక్ దట్ హీ ప్రెసెంట్స్ సొంత సరస్సులు బలేన గృహీత ఆప్త దృష్ట్వా గురుత్మతి హరిం ఖాత్త చక్రం. ఆ సరస్సు లోపల ఈ మకరము దాగి ఉన్నది. ఈయన అంతరిక్షంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. గరుత్మంతుడు ఇంకా ఇంకొంచెం ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే ప్రాణాలు పోతాయి. ఆల్రెడీ ముక్కుల నిండా నీళ్లు వచ్చేసాయి. సో హీజ్ మోహాన్ని పొంది ఉన్నాడు. ఇంకా ప్రార్థించే శక్తి కూడా లేదు. హీజ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ డెత్. ఆ స్థితిలో వెంటనే ఆయన ఏం చేశాడంటే చక్రాన్ని ప్రయోగించాడు. దృష్ట్వా గరుత్మతి హరిం ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ రుచ్రా. ఇంకా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన లాస్ట్ రిజర్వ్. చూశాడు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు చూశాడు. చూసి కళ్ళంపట కన్నీరు ఆనందాశ్రువులు విడుస్తూ పోలే ప్రాణం పోయే ముందు ఒకసారి పరమేశ్వరుడిని దర్శించగలిగేమనే ఆనందంతో
ఆ తొండాన్ని అతి కష్టం మీద పైకెత్తి ఆ పక్కనే ఉండే ఓ పుష్పాన్ని తీసేడు తప్ప అంత పని చేయగలిగారు. లాస్ట్ రిజర్వ్స్ అంటే అలాగే ఉంటాయి. గిరమాహ కృచ్ఛ్రాత్ అతి కష్టం మీద ఓ మాట అన్నాడు. ఏమని నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే అన్నాడు. ఏ అఖిల గురు, గురు అంటే తండ్రి, సమస్త జగత్తుకు తండ్రి అయినటువంటి హే నారాయణ భగవన్ నమస్తే, షడ్గుణైశ్వర్య పరిపూర్ణ నీకు నమస్కారం అవుగాక అని వాలిపోయాడు. సుతం వీక్ష్య పీడిత సహసావతీర్య, ఆయన ఆ గరుత్మంతుడి మించి నీళ్ళలో గురికాడు. అవతారం అంటారు దాన్ని. గరుత్మంతుడి మీద కూర్చుంటే ఎక్కడ గురుతుంది? నీళ్ళలో గురికి ఆ చక్రంతో ఆశు సహస కృపయోజ్యహార, ఆ చక్రాన్ని చక్రంతో వాటిని కట్ చేసేసి ఆ మకరాన్ని కట్ చేసేసి గ్రహాన్ని కోసేసి ఆ ఏనుగుని నీళ్ళలోంచి పైకి లేకపోతే కృపయ ఉజ్జహార. దేవతలందరూ కెళ్ళబోయి చూస్తున్నారు. ఆకాశం ఎలా రక్షిస్తున్నాడా? ఈయన నీళ్ళలోకి దూకేసి ఆయా మకరాన్ని చక్రంతో ఖండించి ఆ నీళ్ళలో స్పృహ తప్పు పడిపోతూ ఉన్నటువంటి గజేంద్రుడిని పైకి లేవనెత్తాడు. సరే, తదా దేవర్షి గంధర్వ గంధర్వా బ్రహ్మేశాన పురోగమా, పైనుంచి పుష్పవృష్టిని గురించారు. అవతారము ఇది ఒక చిన్న అవతారం, 10 మినిట్ అవతారం. దీన్ని కూడా అవతారాల్లో లెక్కేశారు. 28 ఏమన్నా అవతారాలు ఉన్నాయని చెప్పాను చూడండి, దాంట్లో దీన్ని లెక్క వేశారు ఈ అవతారం. ఎందుకంటే ఒక విశిష్ట రూపంలో వచ్చాడు, చక్రాన్ని పట్టుకుని వచ్చాడు, నీళ్ళలో దూకాడు. అసలు అవతారం అంటే నీళ్ళలో దూకడం అనే అర్థం. అవతరతి తరగా తర అంటే ఈత కొట్టడం. సో నీళ్ళలో దూకి ఈత కొట్టి ఆ గజేంద్రుడిని రక్షించినాడు. సో దేవతలు పుష్పవృష్ణుని గురిపించారు. గజేంద్రో భగవత్ పార్శ్వాత్ విముక్త జ్ఞానబంధనాత్ ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజ. ఆ గజేంద్రుడు ఆయన తన శ్రమనంతని కోల్పోయినాడు. ఆ తరువాతి కాలంలో ఆయన జ్ఞానాన్ని పొంది పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని కూడా పొందినాడు. ఒక